గారికి నమస్కారం. నమస్కారం అన్న. నా పేరు డాక్టర్ రఘునాథరావు. నేను విశాఖపట్నంలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్కి ఫౌండర్ డైరెక్టర్ని. మరి 2009లో మీ నాన్నగారు డ్రీమ్ చేశారు మంచి మంచి ఇన్స్టిట్యూట్లని మన రాష్ట్రానికి తీసుకురావాలని. అప్పుడు మమ్మల్ని మీరు మన రాష్ట్రం అంతా తిరిగి ఎక్కడ క్యాన్సర్ ఆసుపత్రి పెట్టాలనుకుంటున్నారు చెప్పమంటే 2009లో విశాఖపట్నంలో ఓ 100 ఎకరాలు ఇస్తే పెడతాము అన్నాము. ఏం చేసుకుంటావు అయ్యా 100 ఎకరాలు ఎందుకు పనికొస్తుంది 100 ఎకరాలు అని అడిగారు. వరల్డ్ క్లాస్ ఆసుపత్రి మీకు కట్టిస్తాము, మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడకుండా అని చెప్పాము. ఆ కళ నిజం చేస్తామని మా భావన. మరి ఈ ఏడాది లోపల క్యాన్సర్ పేషెంట్లకి ఏం మార్పులు వచ్చాయి మన ఆరోగ్యశ్రీ పథకంలో అంటే, ఇప్పుడు 275 రకాల క్యాన్సర్లకి వైద్యం చేయవచ్చు. అంటే ఇంచుమించు మన శరీరంలో మానవ శరీరంలో వచ్చే ప్రతి క్యాన్సర్కి వైద్యం మనం చేయగలుగుతున్నాం. మరి కొత్తగా ఏం వచ్చాయి మెడికల్ ఆంకాలజీ అంటే మందులు ఔషధాలు ఇచ్చి వైద్యం చేయడం పరిధిలోకి 79 కొత్త రకమైన వైద్యాలు, కొత్త రకమైన ట్రీట్మెంట్లు, కొత్త రకమైన ప్రోటోకాల్స్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ద్వారా అప్రూవ్డ్ ప్రోటోకాల్స్ని తీసుకొచ్చాం. అంటే మన దేశంలోనే మన ప్రజలే మన వైద్యులే సజెస్ట్ చేసిన ప్రోటోకాల్స్ని అన్ని క్యాన్సర్లకి ఇప్పుడు అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్లోనూ వాడడం జరుగుతుంది అన్నమాట. అలాగే అధునాతనంగా రేడియేషన్, మునుపు ఏదో కోబాల్ట్ థెరపీ అని ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు అలా కాకుండా మనం కూడా ప్రతి పేషెంట్కి, ఆరోగ్యశ్రీ పేషెంట్కి 3D CRT ట్రీట్మెంట్ అండ్ స్టీడియోటాటిక్ రేడియోథెరపీ కూడా ఇవ్వడానికి ఆరోగ్యశ్రీలో మంచి అవకాశం కల్పించారు. ఈ పరిధిలోకి 13 రకాల కొత్త ట్రీట్మెంట్లు తీసుకొచ్చారు. మరి అన్నింటికన్నా ఎక్కువ మార్పు ఎందులో వచ్చింది అంటే సర్జికల్ ప్రొసీజర్స్లో, అంటే క్యాన్సర్కి చేసే సర్జరీస్లో 139 కొత్త ప్రొసీజర్స్ ఈ ఆరోగ్యశ్రీ కిందకి తీసుకురావడం జరిగింది. అంటే ఎంత ఎక్కువగా మనం క్యాన్సర్ గురించి అంటే మనం ఆలోచిస్తే, మొట్టమొదట ఆర్థోపెడిక్ కరెక్షన్స్ అంటే సింగిల్ ఫ్రాక్చర్స్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో కార్డియాలజీ ఉంటే మూడో స్టేజ్లో ఎక్కువ ఖర్చు క్యాన్సర్ పేషెంట్లకే మనం వెచ్చిస్తున్నామని తెలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం పోయిన అక్టోబర్లో తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, ప్రతి క్యాన్సర్ సెంటర్లోనూ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసే ముందర ఒక అబ్సల్యూట్ నెసరీ కింద ఒక ట్యూమర్ బోర్డు అనేది ఉండాలి. అంటే మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డు, అన్ని రకాల వైద్య సేవలు అందించేవాళ్ళు, ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ కలిసి ఒక ట్యూమర్ బోర్డు నిర్ణయాన్ని మనం సూచిస్తేనే, అంటే అందరూ ఎండార్స్ చేసిన ట్రీట్మెంట్నే, 3 రకాల వైద్యాలు ఎండార్స్ చేసిన ట్రీట్మెంట్నే ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఒప్పుకుంటుంది అని తెలిసింది. అంటే చాలా మంచి మన చర్య అన్నమాట. అన్ని ప్రపంచంలో మొత్తం అన్ని చోట్ల కూడా ప్రతి పేషెంట్కి ఒక ట్యూమర్ బోర్డు ఉంటుంది, ఆ ప్రతి పేషెంట్ ట్యూమర్ బోర్డులోనూ ఈ వైద్యాన్ని మనం ఎండార్స్ చేస్తాము. అది మన రాష్ట్రంలో ప్రప్రథమంగా మనం తీసుకొచ్చాము. మరి ఇప్పుడు అలాగే అన్ని మెడికల్ కాలేజీ హాస్పిటల్స్లోను, అట్లీస్ట్ టీచింగ్ హాస్పిటల్స్లోనూ ఆరోగ్యశ్రీలోకి ఎన్రోల్ అయ్యే పేషెంట్లందరికీ, ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ, ఆడవాళ్ళకి లేదు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా, మన ఉత్తరాంధ్రలోనూ అడ్డపక్క తాగే అలవాటు ఉంటుంది, మరి దాంతో మౌత్ క్యాన్సర్ చాలా ఎక్కువగా వస్తుంది. సో ఆడవాళ్ళల్లో అయితే బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మ్యాండేటరీగా చెయ్యాలి. ఇంతకు ముందర ఆప్షనల్గా ఉండేది, అలా కాకుండా ఇప్పుడు మ్యాండేటరీగా చెయ్యాలి అని మనం ఉత్తర్వులు జారీ చేయించాం. మరి అది అమల్లోకి వస్తే మన రాష్ట్రంలో ప్రతి ఉమెన్ని మనం స్క్రీనింగ్ చేయడానికి వీలు పడుతుంది. అలాగే పొగాకు వాడే ప్రతి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా స్క్రీనింగ్ చేయడానికి వీలు పడుతుంది. ప్రస్తుతం ఇది మనం టీచింగ్ హాస్పిటల్స్లో వర్తింపజేస్తున్నాం, కానీ అది బహుశా కొద్ది రోజుల్లోనే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వర్తింపజేయడానికి వీలు పడుతుంది. మీరు అన్నట్టుగానే కన్వాలసెన్స్ అమౌంట్ 5000 రూపాయలు క్యాన్సర్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతోంది. మీకు తెలుసును, సైకిల్స్ కింద మనం ట్రీట్మెంట్ ఇస్తూ వస్తాము. అంటే ఒక్కరోజుతో ట్రీట్మెంట్ అయిపోదు, ఒక 6 నెలలు కానీ, 10 నెలలు కానీ, 12 నెలలు కానీ ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం వస్తుంది చిన్నపిల్లల్లో అయితేను. సో అప్పుడు కూడా కన్వాలసెన్స్ అమౌంట్ ఇవ్వడానికి వీలు పడుతోంది. అది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నారు మా పేషెంట్లు.
చాలాసార్లు ఒక అవయవాన్ని తీసేయడమో లేదు ఒక కాలో చెయ్యో క్యాన్సర్ వస్తే తీసేయడమో లేదు ఒక కన్ను తీసేయడమో చిన్నపిల్లల్లో జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా అంగవైకల్యం వచ్చిన కూడా వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతోందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. మరి మరి ఇంక ఏ రాష్ట్రంలోనూ రెండు రకాలైన మందులు ఏ రాష్ట్రంలోనూ బిలో పవర్టీ లైన్ ఇవ్వడం అనేది జరగదు. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్లో ట్రాస్టజమాబ్ అనే మందు ఇస్తున్నాం మనం. ఇంతకు ముందర చాలా ఖరీదుగా ఉండేది, దగ్గర దగ్గర 25 లక్షలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు మన దేశంలోనే ఆ మందు తయారవుతుంది కనుక ఆరోగ్యశ్రీ కింద ఆ మందు మనం ఫ్రీగా ఇవ్వడానికి ఒక ఏడాది పాటు 17 డోసులు ఇవ్వడానికి వీలు పడుతుంది. అలాగే లింఫోమాస్ అని చిన్నపిల్లల్లోనూ పెద్దవాళ్ళల్లో వచ్చే వాళ్ళలో రిటెక్సిమాబ్ అనే మందు మన దేశంలో మన రాష్ట్రంలో కూడా తయారవుతుంది చాలా చోట్ల. ఆ మందు కూడా ప్రప్రథమంగా బిలో పవర్టీ లైన్ మన రాష్ట్రంలోనే మనం స్టార్ట్ చేశాము, దాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఇది కూడా చాలా గర్వకారణమే. ఇంక ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రపంచంలో ఎవరికి కూడా ఈ అవకాశం దక్కదు. మరి నాకు కొన్ని చిన్న మనవులు ఉన్నాయి. ఒకటి, మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు సిబ్బందికి కావాల్సిన స్క్రీనింగ్ వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ శిక్షణకి మేము నడుం కట్టామని మీకు మనవి చేస్తున్నాము. సో మేము చేయగలిగిన సహాయం అంతా చేస్తాము. మా సేవలు మీరు వాడుకోవాలి, అది కంప్లీట్గా ఫ్రీగా అని కూడా జవహర్ రెడ్డి గారికి తెలుసును. ఏ మీకు నయా పైసా ఖర్చు కాదు, అది మా ఖర్చు అంతా మేము భరిస్తాము. అలాగే ఏదైనా వీలు పడితే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక డిస్ట్రిక్ట్ క్యాన్సర్ క్లినిక్ అనేది స్టార్ట్ చేస్తే అక్కడ 3 రకాలైన ట్రీట్మెంట్లు చేయొచ్చు. ఇంతకు ముందర ఎబ్రహాం గారు చెప్పారు రెఫరల్ అనేది రివర్స్లో కూడా ఉండాలి అని. అంటే మనం ప్రివెంటివ్ కేర్ అక్కడ చేయవచ్చును, కావలసిన కంటిన్యూయేషన్ ట్రీట్మెంట్ అక్కడ చేయవచ్చును. ఒక క్రానిక్ మైలాయిడ్ లుకేమియా అనే పేషెంటు జీవితాంతము ఇమాటినిబ్ అనే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటాడు. అలాగే మీరు 4 కోర్సులు 6 కోర్సులు తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వస్తే మీకు ఆపరేషన్ చేయడం కానీ మీ జబ్బు తగ్గిపోయిందా లేదా అని నిర్ధారణ చేస్తాం. ఈ 5-6 కోర్సుల ట్రీట్మెంట్ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడానికి వీలు పడుతుంది అదే క్లినిక్లో. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో చేసినట్టుగానే మనం కూడా అదే ప్రదేశాల్లో ప్యాలియేటివ్ కేర్ అనేది ఆర్గనైజ్ చేస్తే పేషెంట్కి చాలా దగ్గర లోపల తనకు కావలసిన నొప్పికి లేదా సిమ్టమ్స్ తీర్చడానికి ఉపయోగపడే మందులు వారి దగ్గరలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ట్రైనింగ్ కూడా మేము ఫ్రీగా ఇస్తామని మీకు మనం చేస్తున్నాను. అంచేత మేము మీరు మాకు అవకాశం ఇచ్చారు మేము ఈ రాష్ట్రానికి రావడానికి. మరి మా తరఫున మేము మీకు రుణపడి ఉన్నాము. మీ నాన్నగారికి మీకును ఇలాంటి పథకం తీసుకొచ్చినందుకు మా హెల్ప్ తీసుకోవాల్సిందిగా మా మనవి. ఒక్క చిన్న లాస్ట్ రిక్వెస్ట్, మనము ఇంతకు ముందర అన్నారు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము పేషెంట్స్ గురించి. మన దగ్గర దరిదాపు ఒక 16 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ ఉంది ప్రజల ఆరోగ్యం గురించి. అంటే మనం ఆరోగ్యశ్రీలో ఎన్రోల్ చేసినప్పుడు బోల్డ్ అంత నార్మల్ ఫిజియలాజికల్ డాటా, హైటు వెయిటు, బ్లడ్ ప్రెషరు, హిమోగ్లోబిను, యూరిన్ ఎగ్జామినేషన్ అవన్నీ చేస్తున్నాము. ఆ డాటా అంతా ఉంది. అట్లానే ప్రతి పేషెంట్కి కూడా కొంచెం డాటా మనం అక్యూములేట్ చేస్తున్నాం ఎలక్ట్రానిక్గా. ఇది క్యాన్సర్లో అయితేను ఒక నిర్దిష్ట స్థాయిలో లెవెల్లో మనం అక్యూములేట్ చేస్తాం. అంచేత ప్రప్రథమంగా మన రాష్ట్రంలో మనం ఒక స్టేట్ క్యాన్సర్ రిజిస్ట్రీ అనేది స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకెక్కడా మన స్టేట్స్లోను ఏ స్టేట్లోనూ స్టేట్ క్యాన్సర్ రిజిస్ట్రీ లేదు. మేము విశాఖపట్నంలో విశాఖపట్నం పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ స్టార్ట్ చేశాము, అది అటామిక్ ఎనర్జీ కమిషన్ కింద వస్తుంది కనుక. కానీ ఒక స్టేట్ క్యాన్సర్ రిజిస్ట్రీ మనం స్టార్ట్ చేయగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. అంటే మనం ఖర్చు పెట్టే ఖర్చుకి మనకి తగిలిన ఏమిటి ఫలితం వస్తుంది, అవుట్కమ్స్ రీసెర్చ్ అనే దాన్ని మనం ప్రభుత్వానికి ప్రజలకి అందించడానికి ఒక సదవకాశం ఉంటుంది. అంటే విజన్ ఉన్న లీడర్స్కి చాలామంది ఉంటారు, కానీ ధైర్యంగా ఒక పథకాన్ని ముందరికి తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచేవాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. మరి మీరు మేనిఫెస్టో 2 పేజీలే రాసినా ఆ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అమలు చేయగలిగారు. నేను నా చిన్న మనవి మీకు వినిపించాను, అది కూడా అమలు చేస్తారని నాకు చాలా ధైర్యంగా ఉంది. నమస్కారం. థ్యాంక్ యూ రగన్నా.